శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ గురుభ్యో నమ. ప్రియ భగవద్బంధువులారా, ఈ పురాణం యొక్క రచన శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ వాళ్ళు ప్రచించినటువంటి శివమహాపురాణం ఆధారంగా చేసుకొని నేను అనువాదం చేశాను అంటున్నారు. కాబట్టి విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారు ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో 2000 కాకినాడ వారిది ఇంద్రపాలెం 2010 సంవత్సరంలో ఈ యొక్క శివ మహాపురాణాన్ని అనుగ్రహించి మనకు అందించారు. దాన్ని మనం ఇవాళ చెప్పుకోబోతున్నాం. దీంట్లో విద్యేశ్వర సంహిత మొదటిది, రెండోది రుద్ర సంహిత, దాంట్లో సృష్టిఖండం, అలాగే రుద్ర సంహితలోనే సతీఖండం ఉన్నది, రుద్రఖండంలోనే పార్వతీఖండం ఉన్నది, అలాగే కుమారఖండం ఉంది, దాంట్లోనే యుద్ధఖండం ఉంది, అలాగే మూడవది శతరుద్ర సంహిత, నాలుగవది కోటిరుద్ర సంహిత, ఐదవది ఉమా సంహిత, ఆరు కైలాస సంహిత, ఏడు వాయవీయ సంహిత. ఇది రెండు భాగాలుగా ఉంటుంది, పూర్వ భాగం ఉత్తర భాగం. మొత్తం 7 సంహితలు. అయితే రుద్ర సంహిత మాత్రం పెద్దది, దాంట్లో సృష్టిఖండం ఉంది, పార్వతీఖండం ఉంది, అలాగే కుమారఖండం ఉంది, యుద్ధఖండం ఉంది, అన్ని భాగాలు ఉన్నాయి దాంట్లో. వీటన్నిటినీ కూడా కలిపి సుమారుగా ఒక 600 పేజీల గ్రంథంగా మనకు అనుగ్రహించారు. మరి దీన్ని మనం ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, మొదలుపెట్టుకుందాం. ప్రయత్నం చేసి మనం దీన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం మొదటిదైనటువంటి విద్యేశ్వర సంహితలోకి అడుగు పెడదాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యై నమః. అథ శివపురాణే ప్రథమా విద్వేశ్వర సంహిత ప్రారభ్యతే అంటున్నాడు. ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి గణేశుడికి నమస్కారం చేసుకొని మొదలుపెట్టాలి. మనం కూడా మొట్టమొదటి ప్రారంభంలో శ్రీ విఘ్నేశ్వరాయ నమః అంటూనే ప్రారంభం చేశాను. అలాగే గురువులకు నమస్కారం. గురువుల యొక్క అనుగ్రహం లేకపోతే మనం, నేను చెప్పలేను, మీరు వినలేరు, రెండూ జరగదు, విన్నా అర్థం కాదు. కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ తర్వాత చదువుల తల్లి సరస్వతీదేవికి నమస్కారం. ఎందుకని, ఆమే కదా మనకు అక్షరాలు నేర్పించి భాష ఇచ్చింది. ఆద్యంత మంగళమజాత సమాన భావమార్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శంకరుడు
ఆద్యంతము మంగళస్వరూపం కలిగిన వాడు. ఆయనతోటి సమానమైనటువంటి తత్వం ఎక్కడా లేదు. ఆయనకు జననము మరణములు లేవు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహముల చేత పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖాలతో ఉంటాడు. శక్తి స్వరూపుడి అయినటువంటి అంబికతో కూడినటువంటి ఆ అవిభాజ్య తత్వాన్ని, పరమోత్కృష్టమైనటువంటి దానిని మనస్సులో ధ్యానిస్తున్నాను అంటున్నాడు. ప్రార్థనా శ్లోకంలో ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడు. ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్త్మని మునయశంసితాత్మాన సత్యవ్రత పరాయణాగ మహౌజసో మహాభాగా మహాసత్రం వితేనిరే. వ్యాసమహర్షి అంటున్నాడు, రోమహర్షణుడు అనేటువంటి సూత పౌరాణికుణ్ణి శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ధర్మక్షేత్రము, గంగా యమున సంగమ స్థానము, బ్రహ్మలోకానికి మార్గము, పుణ్యప్రదము అయినటువంటి ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజశ్చాలులు, మహాత్ములు అయినటువంటి మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. సత్రయాగం అంటే ఏంటి? దీర్ఘకాలం చేసే యాగాన్ని సత్రయాగం అంటారు. సుమారుగా 12 ఏళ్ళు కనీసం జరుగుతుంది, దాన్ని సత్రయాగం అంటారు. ఆ వార్త వినినటువంటి వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైనటువంటి సూతుడు ఆ మునులందరినీ దర్శించుకోవాలి అనేటువంటి కాంక్షతోటి అక్కడికి వచ్చాడు. అలా వచ్చినటువంటి సూత మహామునిని చూసి అక్కడ ఉన్నటువంటి శౌనకాది మహర్షులందరూ కూడా హర్షంతో, ఉన్మీలితమైనటువంటి సుప్రసన్నమైనటువంటి మనస్సులతోటి ఆయనను యథావిధిగా పూజించారు. అతిథిని ఫస్ట్ సత్కరించాలి, పూజించాలి. ఆ తరువాత వినయంగా దోసిలొగ్గి స్తుతించి ఈ విధంగా అభ్యర్థిస్తున్నారు. మామూలుగా అన్ని పురాణాలు నైమిషారణ్యంలో పుట్టినట్టుగా మనకి పురాణాలు చెబుతాయి. నైమిషారణ్యంలో ఒకనకొప్పుడు సత్రయాగం చేస్తూ ఉంటే అక్కడికి సూతుడు వచ్చాడని, ఆ సందర్భంలో శౌనకాది మహర్షులందరూ ఆయన్ని ప్రార్థించారని మనకు ఉంటుంది. ఇక్కడ కూడా అక్కడ సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి మహర్షులంతా కూడా ఓ రోమహర్షణ అన్నారు. ఏమి రోమహర్షణుడు అంటే? అంటే ఆయన పురాణం చెబుతూ ఉంటే మన వినేవాళ్ల యొక్క శరీరాల మీద ఉండే రోమాలు నిక్కబడుచుకుంటాయి. అది ఆయన చెప్పేటటువంటి వైభవం. అందుకని ఆయనకు రోమహర్షణుడు అన్నారు. నీవు సర్వజ్ఞుడివి, నీవు భాగ్యవంతుడివి. భాగ్యవంతుడు అనగానే అదేదో కోటానుకోట్ల సంపద ఉందనుకోకండి, అది కాదు. భాగ్యం అంటే ఏమిటంటే ఇక్కడ భగవంతుని యొక్క కథలను వినిపించడంలో నీవు దిట్టవి, అదే నీ భాగ్యం. రత్నగర్భ అయినటువంటి వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే నీ దగ్గర విద్యా సంపద పరమోత్కృష్టంగా ఉంది అన్నాడు. అది ఆయన దగ్గర ఉన్న సంపద. అంతేగాని లౌకికమైనటువంటి ధనం కాదు, జ్ఞాన సంపద ఉంది ఆయన దగ్గర. వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నీవు వ్యాస భగవాను యొక్క సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించవు. అంటే ఏమాత్రం మిగలకుండా శాంతం గ్రహించవు ఆ పురాణ వాంగ్మయం అంతా కూడా. సారభూతమైనటువంటి రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి గాథలను వివరించి చెప్పినటువంటి పురాణ వాంగ్మయానికి నీవు ఆశ్రయభూతుడు అయ్యావయ్యా అన్నారు. అంటే నిన్ను ఆశ్రయించుకొని ఉన్నాయి పురాణాలన్నీ.
ఎందువల్ల? నీవు వేదవ్యాస మహర్షిని అంతగా శిష్యరికం చేసి శుశ్రూష చేసి ఆ జ్ఞానాన్నంతా కూడా నువ్వు సముపార్జించావు. అది నీ ధనం. ఓ సూత మహాముని, నీవు త్రికాలజ్ఞుడివి, అంటే మూడు కాలాలలో జరిగే విషయాలన్నీ నీకు తెలుసు. జరిగినవి తెలుసు, జరుగుతున్నవి, జరగబోయేవి నీకు తెలుసు. నీకు తెలియనటువంటిది కానీ, తెలియనటువంటి వస్తువు కానీ మూడు లోకాల్లో లేదు. నీ యొక్క రాక మాకు శారద పూర్ణిమ విమల చారుత రోజ్వల చంద్రజ్యోత్స్నల ఆహ్లాదాన్ని ఇస్తోంది అన్నాడు. అద్భుతమైనటువంటి పదజాలం వాడుతున్నారు రచయిత. అందువల్ల కొంచెం మనం చక్కగా విడమర్చి చెప్పుకోవాలి. అంటే శారద పౌర్ణమి, శారదరాత్రులు అంటే శరన్నవరాత్రులలో ఆశ్వీజమాసంలో చంద్రుడి యొక్క వెన్నెల ఎంత అద్భుతంగా ఆహ్లాదాన్ని అందిస్తుందో, నువ్వు రావడం మాకు కూడా అంత సంతోషాన్ని కలిగించింది. కోరుకోకుండానే వరమిచ్చేటటువంటి దైవ సమానుడు నీవు. నీ యొక్క ఆగమనం మాకు అదృష్టపు పంట. పండినటువంటి పంట ఫలాన్ని దక్కించుకోనటువంటి అవివేకి లోకంలో ఎవడైనా ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించడం కోసం వచ్చావు. కాబట్టి నీ యొక్క రాక వృధా కాకూడదు. తత్వాన్ని గురించి మానవులకు శుభాశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైనటువంటి కర్మలను గురించి గతంలో మేము చాలా విని ఉన్నాం. అయినా కూడా మాకు తృప్తి లేదు. ఇంకా వినాలి వినాలి అనేటువంటి కోరిక మాకు చాలా ఎక్కువగా ఉంది. పరమేశ్వరుడి యందు నిశ్చలమైనటువంటి బుద్ధి గల ఓ సూత మహాముని, నీ నుండి మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు, కానీ మా యందు అనుగ్రహంతో చెప్పండి. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ కూడా దురాచార ప్రవర్తనులు, సత్యవాక్య పరాన్ముఖులు అవుతారని విన్నాం. కలియుగ లక్షణమే, ఒక్కడు సత్యం చెప్పేవాడు ఉండడు, ఒక్కడు ఆచారాలు పాటించరు. అటువంటి భయంకరము పాపభూయిష్టము అయినటువంటి కలియుగంలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైనటువంటి ఉపాయం ఏది? కలియుగంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనేటువంటి ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుడి యొక్క స్వరూపము స్వభావము ఎటువంటివి? ఆయన యొక్క తత్వం ఎటువంటిది? అసలు మోక్షం అంటే ఏమిటి? ఆ మోక్షాన్ని ఎలా పొందాలి? ఆ పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మము సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతోటి ఆర్తితోటి ఆ మునులందరూ ప్రశ్నించేసరికి వాళ్ళందరినీ పరికించి చూశాడు పరమదయాళుడైనటువంటి సూతుడు. అప్పుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఓ సత్యవ్రతులైన మునులారా అని సంబోధించాడు చూడండి. అంటే సత్యాన్నే వ్రతంగా పట్టుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టే వాళ్ళ దగ్గరికి పురాణ బ్రహ్మ వెతుక్కుంటూ వచ్చాడు. మీరు అడిగినటువంటి ప్రశ్నలు చాలా జటిలమైనవి, కష్టమైనవి. వాటికి సమాధానాలు చెప్పడం కూడా కష్టమే. అంతకంటే కూడా అర్థం చేసుకోవటం కష్టం. ఎందుకని? అది గూఢమైనది. భగవంతుడికి సంబంధమైనది ఏది కూడా కేవలం వార్తా విశేషం కాకూడదు. అయినా కూడా ఆంతర్యంలో మీ యొక్క తపనను గ్రహించాను. పరమ కారుణ్యమూర్తి అయినటువంటి మా గురుదేవులు, ఆ వ్యాస భగవాను నేను మనస్సులో స్మరించుకుని ఆయన యొక్క అనుగ్రహ లేశంతో, అంటే కొద్ది అనుగ్రహంతో నేను ఆర్జించినటువంటి జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా శ్రద్ధాభక్తులతోటి శ్రవణపేయంగా వినండి అన్నాడు. అని మళ్ళీ సంబోధిస్తున్నాడు. ఓ అహింసామూర్తులారా, అంటే ఇందాక సత్య వ్రతాన్ని పాటించే మునులారా అన్నాడు. ఇక్కడ అహింసామూర్తులారా అన్నాడు. అంటే
సమస్త ప్రాణులకి హితం కోరుకునేటువంటి వాళ్ళు మీరు. మీరన్నట్లుగా కలియుగం చాలా ఘోరమైంది. కలియుగంలో మానవుల యొక్క ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాపానికి పుణ్యానికి వివక్ష ఉండదు. అందరూ దురాచార పరాయణులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి పరనిందలతోటి కాలక్షేపం చేస్తూ ఉంటారు మనుష్యులు. అందరి దృష్టి కూడా దోషభూయిష్టంగా ఉంటుంది. పరస్త్రీల పట్ల, పరధనాలను పట్ల ఆసక్తి కలిగి పటిక బెల్లపు అచ్చుల్లాగా చప్పరిచ్చేస్తారు. ఎక్కడ చూసినా హింసే. ఆత్మదృష్టి లేని వాళ్ళై దేహము యొక్క తాదాప్య బుద్ధి కలిగి ఆ దేహాన్ని పెంచి పోషించుకోవటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. పొద్దుగూకులు అర్థం చూసుకోవటం, తలకాయ దువ్వుకోవటం, రకరకాల సెంట్లు పెట్టడం, ఇదే లేదా మంచి మంచి గుడ్డలు, ఇవి తప్ప రెండో పని ఉండదన్నా. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలో, జ్ఞానుల విషయంలో గౌరవం లేకుండా ఉంటారు. స్త్రీలను కేవలం భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కపటాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని అమ్ముకుంటారు. విప్రులు లోభగ్రస్తులు అవుతారు. ఆశాపాశ బంధితులు అవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి వాళ్ళు జారిపోతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచిపెట్టి వర్ణ సాంకర్యం చేస్తారు. అహంకార మమకారాలకు వశులై ఆత్మజ్ఞాన శూన్యులైపోతారు. వాళ్లలో సమత్వ బుద్ధి ఉండదు. ఇక శీలమనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంగా నిలబడవలసినటువంటి బ్రాహ్మణుడు పతనమైపోగానే మిగిలిన వాళ్ళందరూ అదే మార్గంలో భ్రష్టులైపోతారు. కలియుగంలో క్షత్రియులలో క్షాత్రం ఉండదు, అంటే పౌరుషం ఉండదు, పరాక్రమం ఉండదు. గోవులు బ్రాహ్మణుల యొక్క రక్షణలో నిష్ట ఉండదు. ఇక్కడ క్షత్రియులు అంటే పాలకులు అని అర్థం చేసుకోవాలి. కలియుగంలో రాజులు లేరు కదా, మనం పరిపాలించేవాళ్ళే. అలాగే భోగలాలస్యత్వం అధికంగా ఉంటుంది ఈ పరిపాలనలో. అందుకనే డబ్బు కోటాను కోట్లు కూడబెట్టి విశృంఖలంగా ఖర్చు పెడుతూ ఉన్నారు, చూస్తూనే ఉన్నాం మనం. అలాగే క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. అమ్మటం, కొనడం, వ్యాపారం కపటత్వం ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు, అత్తమామలను ఆదరించరు. స్త్రీలకి కేశములే అలంకారాలుగా ఉంటాయి, రత్నభూషణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు, అంటే విచ్చలవిడితనం. అధిక సంతానవతులు అవుతారు. ఇక పరిపాలకుల సంగతి చెబుతాను వినండి. ధనవంతుడే పరిపాలకుడు అవుతాడు, చూస్తూనే ఉన్నాగా. ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే కోటాను కోట్లు వెనకాల ఉన్నవాడికే ఇస్తున్నారు, గెలుపు గుర్రం అని పేరు పెట్టి. పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోరు. అలాగే క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు కలియుగంలో. పంచిబాహ్యులైనటువంటి నటులు గౌరవభాజనులు అవుతారు. ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణ అనేది ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. చూడండి, కనులకు కట్టినట్టు చెబుతున్నాడు కలియుగంలో ఉండే ఇవన్నీ. ప్రజలందరికీ జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు, అంటే ప్రకృతిని ధ్వంసం చేసి పారేస్తుంటాడు, చూస్తూనే ఉన్నాం కదా. కొండలు పిండి అయిపోతున్నాయి, ఇసుక తొవ్వేస్తున్నారు, నదులు కాలుష్యంతో నిండిపోయినాయి. ఎవడికి వాడు ఫ్యాక్టరీ కట్టడం, ఆ వ్యర్థాలని నదుల్లోకి వదిలిపెట్టడం. ప్రకృతిని శక్తి స్వరూపంగా చూడరు, ప్రకృతిని కేవలం భోగ సాధనంగా చూస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. దానివల్ల ఏమవుతుంది, ప్రకృతి ఎప్పుడైతే సహకరించదో, సమయానికి వర్షాలు పడవు, లేదా విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి, కొట్టుకుపోతుంది పంట అంతా, వరదలు లేదా భూకంపాలు. ఇటీవలనే చూడండి, ఆ రెండు దేశాల్లో భూకంపాలు వచ్చి 50,000 మంది చచ్చిపోయారు.
ప్రకృతి పురుషుల యొక్క మధ్య సామరస్యం లోపిస్తుంది, సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి ప్రకోపిస్తుంది, గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారమైపోతుంది, రసగంధ ద్రవ్యాలు పసను కోల్పోతాయి. అంటే ఏ పదార్థం కూడా రుచి ఉండదు. మనం అనుకుంటూ ఉన్నాం ఇప్పటికే, ఏందిరా ఇంతకుముందు గోంగూర పచ్చడి పెడితే సంవత్సరం పాటు బ్రహ్మాండంగా ఉండేది అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక నెల కల్లా అది బూజు పట్టిపోవటమో, కంపు రావటమో, లేకపోతే రుచి తప్పిపోవటమో. పువ్వుల్లో వాసన ఉండదు, పండ్లలో రసం ఉండదు, సమస్తమైనటువంటి పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు, అంటే పాలలో వెన్న ఉండదు, ఆ మేకడ కట్టదు. ఈ సూచనలన్నీ కూడా రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణ గనక ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నాడు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అని మీరు అడుగుతారేమో, మీరు అడగకముందే చెబుతున్నాను, ఇది మన కోసం ఉన్నది. దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు, ఎందుకంటే అది సిద్ధ వస్తువు కదా. కాబట్టి సాధ్య వస్తువుకు ప్రయత్నం చేయాలి. అంటే ఒక వస్తువుని పొందాలి అంటే ఎంతో ప్రయత్నం చేయాలి, కానీ ఉన్నటువంటి దానికోసం ప్రయత్నం ఏముంటుంది? చిలుక చెట్టు మీద వాలి పండును ఆస్వాదించినంత తేలికైనటువంటి మార్గం అది. ఆ ఉపాయాన్ని చెబుతాను, వినండి. పవిత్రమైనటువంటి అంతఃకరణంతో వినండి. మీరు కూడా మీరు వింటే 10 మందికి మీరు ఉపదేశిస్తారు, అందుకని మీరు వినండి అంటున్నాడు మహర్షుల్ని. అని ఈ విధంగా సూతుడు చెప్పి మనస్సులో ఒక్కసారి శంకరుణ్ణి స్మరించుకుని మళ్ళీ మునులతో అంటున్నాడు, ఓ తపోధనులారా, ఇంతకుముందు మీరు అడిగినటువంటి ప్రశ్నలకు, ఇంకా మీ మనస్సుల్లో ఉన్నటువంటి సందేహాలకు సమాధానంగా శివ మహాపురాణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను అన్నాడు. ఇది సిద్ధ వస్తువు, వ్యాసమహర్షి రచించి మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ శివ మహాపురాణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను, తార్కిక ప్రధానమైనటువంటి బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానంగా స్పందనశీలమైనటువంటి హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైనటువంటి బుద్ధితోటి, భక్తిభావంతో, అసూయ లేకుండా ఏకాత్మభావంతో, ఏకాగ్రతతో శ్రవణం చేయండి అన్నాడు. ఇక్కడ చూడండి ఎటువంటి గుణం ఉండకూడదో చెబుతున్నాడు. అంటే ఇదెందుకు, అదెందుకు, ఇది ఎలా జరిగింది, అది ఎలా జరిగింది, ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు అన్నాడు. అలాంటి తార్కిక బుద్ధి ఉండద్దు అన్నాడు. ప్రతిదీ అనుభవంలోకి తెచ్చుకోమంటున్నాడు. అలాగే స్పందించేటటువంటి శీలంతో, అటువంటి హృదయంతో, దేవుడున్నాడు అనేటువంటి ఆస్తిక ప్రధానమైన బుద్ధితో వినాలి, అలాగే భక్తిభావంతో వినాలి. వినేటప్పుడు అసూయ ఉండకూడదు, ఏకాత్మభావంతో, ఏకాగ్రతతో శ్రవణం చేయాలన్నాడు. ఈ శివ మహాపురాణం సకల ఉపనిషత్తుల యొక్క సారం, ఇది శ్రేష్టమైనటువంటి పురాణం. సర్వ మానవులను ఇహలోకంలో పాపాల నుండి ఉద్ధరించి పరలోకంలో పరమార్థాన్ని చేరుస్తుంది, అంటే మోక్ష పదవిస్తుంది. ఇది కలికల్మష నాశనం. అది కలిదోషాలు మనం చెప్పుకున్నాం, ఆ దోషాలన్నీ పోవాలంటే శివ మహాపురాణాన్ని చదవాలి లేదా వినాలి. అలాగే 4 పురుషార్థ సాధకం, మనకి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి, ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇందులో మహాదేవుడి యొక్క కీర్తి స్వచ్ఛమైనటువంటి శరత్కాల వెన్నెలలాగా విస్తరించి ఉంటుంది ఈ పురాణంలో. ఈ పురాణాన్ని అధ్యయనం చేసినంత మాత్రాన, శ్రవణం చేసినటువంటి మాత్రాన సర్వులు కూడా సద్గతిని పొందగలుగుతారు అంటున్నాను. అంటే అధ్యయనం చేసిన, చక్కగా మంచి బుద్ధితోటి శ్రవణం చేసిన సద్గతులు వస్తాయి. ఈ శివ మహాపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో, ఈ కలియుగంలో పాపాలు ప్రబలి ఉంటాయి, ఘోరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పర ఆధిక్యతను నిరూపించుకోవడం కోసం తగవులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థాలన్నీ స్పర్ధ వహించి ఉంటాయి, మేం గొప్ప అంటే మేం గొప్పని.
ఇతర మంత్రాలన్నీ తమ యొక్క ఆధిక్యతను చాటుకోవటం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతరమైన పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, వెయ్యేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి యొక్క మహిమ ఈ శివమహాపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ పురాణాన్ని చదువుతున్నామో ఆ పురాణాన్ని మాత్రమే శ్రేష్టమైందిగా భావన చేస్తేనే ఆ పురాణంలో ప్రతిపాదింపబడినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మనం వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకొని మన జీవితాలను సుసంపన్నం చేసుకోగలుగుతాం. అందుకని మరీ మరీ నొక్కి వక్కాణిస్తున్నాడు. సూర్యోదయం తర్వాత చీకట్లన్నీ ఎలాగైతే పటాపంచలైపోతాయో, ఈ శివ మహాపురాణం పఠించిన తర్వాత, విన్న తరువాత మానవులందరికీ కూడా అవిద్య, అజ్ఞానం నశించిపోయి కలికల్మషాలన్నీ హరించుకుపోతాయి. ఓ మహర్షులారా, మానవుడికి మృత్యుభయాన్ని మించిన భయం లేదు కదా. ప్రతివాడికి అదే భయం, చావు భయం. అటువంటి మహాభయంకరమైనటువంటి మరణ భయం కేవలం శివ మహాపురాణం శ్రవణం వల్ల తొలగిపోతుంది. దీని యొక్క పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవడూ వర్ణించలేరు. అనేక లోకాలోకాలలో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైనటువంటి సృష్టికి కారణభూతులైనటువంటి శివ శక్తుల యొక్క అనంతత్వాన్ని లేశమాత్రంగానైనా మనస్సులో భావిస్తే చాలు, ఆ మానవుడికి పునర్జన్మ ఉండదు. నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడైపోతాడు. సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిలబడుతుంది. కాబట్టి మోక్షలక్ష్మే వస్తూ ఉంటే ఇతరమైనటువంటి లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరిపోతాయి అని వేరే చెప్పాలా? వేదశాస్త్రాల యొక్క అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠనం వల్ల, శ్రవణం వల్ల వస్తుంది. వేదం చదవాలి అంటే చాలా కష్టం, సంస్కృతం రావాలి. వచ్చినా వాటి అర్థం తెలుసుకోవడం అంత కష్టం. కాబట్టి తేట తెలుగులో మన కోసం అనుగ్రహించబడినటువంటి ఈ శివపురాణాన్ని చదివినా విన్నా, వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. తపోధనులైనటువంటి ఓ మహర్షులారా, ఒక్క మాట చెబుతాను వినండి, విశ్వాసంతో వినండి. సమస్తమైనటువంటి వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల యొక్క సారభూతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ శివ మహాపురాణం. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్న ముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం. ఎందుకని, క్షీరసాగరాన్ని మధిస్తే అనేకమైన వచ్చి చివరిలో అమృతం వచ్చింది. దానికోసమే కదా ప్రయత్నం. అటువంటి అమృత భాండం ఈ శివ మహాపురాణం. ఈ పురాణాన్ని ఇంట్లో భద్రపరిస్తే చాలు, వాడు అమృతుడవుతాడు. ఇది అంటే పుస్తకం పెట్టుకోమని కాదు, దాని అర్థం అది కాదు. పుస్తకం కొనక్కొచ్చాము అంటే ఏదో ఒకరోజు ఆ పుస్తకం తెరుస్తాడు వాడు, అందులో ఉన్న విషయాలు చదువుతాడు, అది అక్కడ అంతరార్థం. అంతేగాని అలంకారప్రాయంగా అలమరలో పేర్చటం కాదు. ఈ శివ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన, కనీసం భక్తితో నమస్కారం చేసిన సర్వదేవతా పూజాఫలం లభిస్తుంది. ఎవడైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తముడికి గాయత్రీ మంత్ర పునశ్చరణ ఫలితం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి ఈ శివ మహాపురాణాన్ని గనక పఠిస్తే, వింటే ఆ పుణ్యపురుషుడికి వచ్చే పుణ్యం అంతా ఇంత అని చెప్పలేము. కురుక్షేత్రము, గయ, ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాలలో తన బరువుతో సమానంగా బంగారాన్ని వ్యాస భగవానుడికి దానం చేస్తే మామూలు వాడికి కాదు, సాక్షాత్తు వ్యాసుడికి ఎంత పుణ్యం వస్తుందో, దానికి మించినటువంటి తరగనటువంటి అనంతమైనటువంటి పుణ్యఫలితం వస్తుంది. ఇందులో ఉన్నటువంటి రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసినటువంటి భక్తుడి ముందు ఇంద్రాది దేవతలు వాడి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ నిలబడతారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి
ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవుడి యొక్క ప్రతిమ ముందు కానీ, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ కానీ ఈ శివపురాణాన్ని పఠిస్తే అది కోటి రెట్లు ఫలితం ఇస్తుంది. ఇక ఇందులో ఉన్నటువంటి కైలాస సంహిత ఉన్నదే, ఆ కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. కైలాస సంహిత తత్ర తతోపి పరమాస్మృత బ్రహ్మస్వరూపిణి సాక్షాత్ ప్రణవార్ధ ప్రకాశిక కైలాస సంహితాయాస్తు మహాత్మ్యం వేత్తి శంకర కృష్ణం తదర్థ వ్యాసశ్చ తదర్థం వేద్మహం ద్విజాగ. ఇది సాక్షాత్తు వేదమే. ఏది? కైలాస సంహిత. ఈ సంహితలో ప్రణవార్థం, తత్వము బాగా నిరూపించబడ్డాయి. దీని యొక్క మహాత్మ్యం శంకరుడికి పూర్ణంగా తెలుసు, వ్యాసభగవానుడికి సగమే తెలుసు, అందులో సగం నాకు తెలుసు అంటే సూతుడికి. నేను ఆర్జించినటువంటి జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని బాగా బోధపరుచుకున్న వాడికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు స్వాధీనమైన వాడికి విశ్వమంతా వశమైపోతుంది. సాధనాలన్నీ మనోలయాన్ని సిద్ధింపు చేసుకోవటం కొరకే కదా మనకుండేది. కాబట్టి ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేనటువంటి పాపం ఈ లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు మొట్టమొదట కుమారస్వామికి ఇచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేకమైన పాపకృత్యాలను చేస్తూ ఉంటాడు. దుష్టుల నుండి దానాలు స్వీకరించడం, తినకూడనివి తినడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. వాటికి నిష్కృతి ఈ యొక్క సంహితను అధ్యయనం చేయటమే. కైలాస సంహితని కనీసం శ్రవణం చేయాలి, అధ్యయనం చేయలేకపోతే. శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలితం అనంతం. పితృకర్మలను ఆచరించే సమయంలో గనక ఈ రుద్ర సంహితని భక్తితో పఠిస్తే వారి యొక్క పితృదేవతలందరూ కూడా రుద్రలోకాన్ని పొందుతారు అని ఈ యొక్క సంహితల గురించి చెప్తున్నారు. ఇక రేపటి రోజు ఈ శివ మహాపురాణంలో ఉన్నటువంటి సంహితలు, శ్లోకాల సంఖ్య మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనం శివుడి యొక్క అనుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.